మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మంగళవారం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఫోటోను తాకి వెళ్తే మీకు అంతా విజయమే కలుగుతుంది. ఏ పనులకైతే మీరు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారో అవి సంపూర్ణంగా పూర్తవుతాయి. ఈ ఫోటోకి అంతటి శక్తి ఉంది. ఉద్యోగానికి ప్రయత్నం చేసేవారు, లోన్స్ కోసం ట్రై చేసేవారు మంగళవారం రోజున ఈ ఫోటోను తాకి వెళ్ళండి. మీరు ఏ పని మీద వెళ్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. అంతేకాదు, ఈ ఫోటో ఇంటి సింహద్వారం దగ్గర ఉంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించవు. అంతటి మహిమ కలిగిన ఫోటోను మీరు మంగళవారం బయటికి వెళ్ళేటప్పుడు తాకి వెళ్ళిన, చూసి వెళ్ళిన విజయం మీ సొంతం అయినట్లే. మరి ఆ ఫోటో ఏమిటో, వాటికి ఉన్న మహిమ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎంతో కాలం నుండి పూర్తప్పని పనులు, ఏ పని మీద బయటకు వెళ్ళినా అందులో ఆటంకాలు, పనిలో ఏకాగ్రత చూపకలేకపోవటం వంటి సమస్యలతో బాధపడితే మంగళవారం మీరు పనికి వెళ్లే ముందు లేదా ఏదైనా కార్యం తలపెట్టాలి అని బయటకు వెళ్లే ముందు ఈ ఫోటోను తాకి వెళ్ళండి. ఆ ఫోటో ఏమిటంటే పంచముఖ హనుమంతుని ఫోటో. ఇంటి సింహద్వారంపై ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి మంగళవారం రోజున బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఫోటోను తాకి వెళ్తే మీ పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, మీకు అన్ని విజయాలే కలుగుతాయి. అంతేకాదు, పంచముఖ హనుమంతుని ఫోటో ఇంటి సింహద్వారంపై పెడితే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. మంగళవారం రోజు మీరు ఏ పని మీద బయటకు వెళ్ళినా పంచముఖ హనుమంతుని ఫోటోను తాకి వెళ్ళండి, మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఎవరి దగ్గరైనా సరే మీ డబ్బు ఉన్నా, మీకు ఇవ్వవలసిన డబ్బులు కానీ వస్తువులు కానీ మీకు ఇవ్వకపోయినా మంగళవారం రోజున వారి దగ్గరకు వెళ్లే ముందు పంచముఖ హనుమంతుణ్ణి పూజించి వెళ్ళండి. మీ మాటకు విలువ పెరిగి మీకు కావలసినవన్నీ, మీకు సంబంధించినవన్నీ కూడా మీకు తిరిగి వస్తాయి. అలాగే అందరి ఇంటి ముందు కానీ సింహద్వారంపై కానీ ఖచ్చితంగా ఉండవలసిన ఫోటో కీర్తిముఖుని ఫోటో. ఈ ఫోటోకి ఎంతో శక్తి ఉంది. ఈ ఫోటో ఇంటి సింహద్వారం దగ్గరనే కాదు, ప్రతి గుడిలో కూడా ఉంటుంది. దీనికి పురాణాలలో ఒక కథ కూడా తెలుపబడింది. పూర్వం కీర్తిముఖుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మను మెప్పించి అనేక వరములను పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భూమంలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో పరమశివ పత్ని అయినటువంటి జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మృంగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలన్నిటినీ కూడా మృంగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణం లేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలలో తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుణ్ణి శరణు వేడాడు. భక్తవశ శంకరుడైనటువంటి శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా దానిని ధరించాడు. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నదని, తను తినడానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుణ్ణి కోరాడు. యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు. శివుని మాట ప్రకారం ముసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోక భాగం నుంచి తినటం మొదలుపెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకు తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుణ్ణి ప్రార్థించాడు, నీవు ఈనాటి నుంచి సమస్త దేవాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దేవతా దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని తోరణా మధ్య భాగాన్ని తన రాక్షస ముఖముతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబలిస్తూ విరజిల్లుతూ ఉన్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుక నుండే తోరణానికి మకర తోరణం అని పేరు వచ్చింది.
మరి ఎంతో శక్తివంతమైన ఈ కీర్తిముఖుని ఫోటోని మన ఇంటి సింహద్వారం దగ్గర పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా మనకు చెడు చేయాలి అనే ఆలోచనలతో వస్తే వారి ఆలోచనలు దుష్ట ఆలోచనలను తొలగించి మనకు మేలు చేస్తాడు కాబట్టి ఈ కీర్తిముఖుని ఫోటోను కూడా మనం మంగళవారం రోజు బయటికి వెళ్ళేటప్పుడు తాకి వెళ్తే మీకు అన్ని విషయాలే కలుగుతాయి అయితే ఈ ఫోటోని ఇంటి సింహద్వారం కుడివైపు అంటే మీరు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు అది మీ కుడి చేతి వైపు ఉండాలి ఇలా ఆ ఫోటోను స్థాపిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మీపై చెడు ప్రభావం ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుంది కాబట్టి మంగళవారం రోజు పంచముఖ హనుమంతుని ఫోటోతో పాటుగా కీర్తిముఖుని ఫోటోను కూడా తాకి బయట పనికి వెళ్ళండి ఆ పనిలో అన్నీ మీకు విజయాలే కలుగుతాయి ఈ కీర్తిముఖుని ఫోటో అన్ని రకాల దుష్ట దోషాలను దిష్టి దోషాలను నివారిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరి ఇంటి బయట గేటుకు కానీ గోడకు కానీ దిష్టి గణపతి ఫోటో ఉండాలి అని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు ఈ దిష్టి గణపతి ఫోటోలో గణపతి కళ్ళు అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి సింహవాహనంపై కూర్చుని ఉంటాడు ఈ దిష్టి గణపతి ఫోటో ఇంటి బయట పెడితే ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రోడ్డు సూల ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ దిష్టి గణపతి ఫోటోను ఇంటి బయట అమర్చుకోవాలి అని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు ఎలాంటి దోషాలు ఉన్నా ఈ ఫోటోను పెడితే అన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారంపై మరియు బయట ఈ ఫోటోలను పెట్టి మీకు ఉన్న చెడుకు తొలగించుకోండి అలాగే మంగళవారాలు బయటికి వెళ్ళేటప్పుడు పంచముఖ హనుమంతుని ఫోటోను మరియు కీర్తిముఖుని ఫోటోను తాకి బయటకు వెళ్ళండి ఇలా చేస్తే మీ జీవితంలో అన్ని విజయాలనే చూస్తారు మరి తెలుసుకున్నారు కదా మంగళవారం బయటకు వెళ్ళేటప్పుడు ఏ ఫోటోను తాకి వెళ్తే మీకు విజయాలు కలుగుతాయో మరి ఆ ఫోటోలను పెట్టుకుని మీకు ఉన్న దోషాల నుండి బయటపడండి అలాగే ఈ ఫోటోలకు ప్రతిరోజు ధూపం కూడా చూపించండి ఈ విధి విధానాలు పాటిస్తూ మంగళవారాలు బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫోటోను తాకి వెళ్ళండి ఈ ఫోటోలకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా చెడు తలపెట్టాలి అని అనుకునే వారికే నష్టం కలుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ ఫోటోలను ఇంటి ముందు తగిలించి మంగళవారాలు బయటకు వెళ్ళినప్పుడు వాటిని తాకి వెళ్ళండి మీరు చేసే పనులలో విజయాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు